ఈ వానాకాలం ప్రొక్యూర్మెంట్ సీజన్లో మన మోర్తాడ్ మండల పరిధిలో ఉన్నటువంటి మోర్తాడ్ షెట్పల్లి అదేవిధంగా రామన్నపేట సొసైటీకి సంబంధించిన దాంట్లో ఒక సింకేట్ విలేజ్ కూడా ఉండడం జరిగింది. మనకి డొంకల్ సొసైటీ పరిధిలో మూడు గ్రామాలు షెట్పల్లి, ధర్మోరా, డొంకల్ ఈ మూడు గ్రామాలలో ప్రొక్యూర్మెంట్ వానాకాలం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రామన్నపేట సొసైటీ పరిధిలో ఉన్నటువంటి సింకేట్లో కూడా మనకి ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావడం జరిగింది. మోర్తాడ్ సొసైటీ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సొసైటీ, అందులో దాదాపు 100,000 సంచులు ఇప్పటికే దొరికినారు. సో అక్కడ వడ్యాట్లో, పాలెంలో కంప్లీట్ అయిపోయింది. తిమ్మాపూర్లో ఈరోజు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ బోను మోర్తాడ్ గ్రామంలో ఉన్న పీపీ సెంటరు, మరి అదేవిధంగా డొంపాల్ పీపీ సెంటర్లో ఇంకా కొంచెము కోయాల్సింది, హార్వెస్ట్ చేయాల్సినటువంటి క్రాప్ ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సుమారు మోర్తాడ్ గ్రామంలో సుమారు 70 ఎకరాలు, అదేవిధంగా దొన్పాల్లో కూడా కొంత ఉండడం జరిగింది. సో ఈ వీళ్ళు 3 రోజులలో మనకి ఇది అయిపోతే కనుక మళ్ళీ మార్చి రావడానికి కూడా ఇంకొక 4-5 రోజులు టైం పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్గా అయిపోతుంది. చాలా తక్కువ సమయంలో అందరి సహకారంతో చైర్మన్ గారు, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ గారు పెద్ద అశోక్ రెడ్డి గారు, కానీ షెట్పల్లి సొసైటీ చైర్మన్ యొక్క సింగరెడ్డి రాజేశ్వర రెడ్డి గారు కానీ, ఇక్కడ సింగరెడ్డి తీసుకున్నట్లయితే మోహన్ రెడ్డి గారు కానీ, అందరూ వారి యొక్క సీఈఓలు, పీపీ సెంటర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిఎస్ఓ గారు, డిఎస్డిఓ గారు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టర్తో సహా రైస్ మిల్లర్తో సహా అందరు కోఆపరేట్ చేసినారు. అది చాలా త్వరగా ఊహించడం జరుగుతుంది. నా పేరు భద్రం అశోక్ రెడ్డి. మా మోర్తాడ్ సొసైటీ పరిధిలోని 6 విలేజ్లలో ఆల్మోస్ట్ 99% అడ్ల కొనుగోలు కేంద్రాన్ని బంద్ చేయడం జరుగుతుంది. కొన్ని మోర్తాడ్ పంపు ఉంది, ఆ పంపు కింద కొన్ని 70 ఎకరాల కోత మీద ఉన్నాయి, అవి పోసి ఎండాల అంటే వారం పౌరులు పడుతుంది. దోన్పల్లో కూడా పంపు ఉంది, ఆడ కొన్ని ఉన్నాయి, కానీ మోర్తాడ్ తిమ్మాపూర్ పాలెంలో మొత్తం మరికోతలు అయిపోయినాయి. మొత్తం మీద 100,000 సంచులు చూపడం జరిగింది. నేటికి 97,860 సంచులు చూపినాము, అవి యథావిధంగా రైస్ మిల్లకు కూడా పోవడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అందరి సహకారంతో ఇంత తొందరగా ఆ సొసైటీ పరిధిని క్లోజ్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. అంతే.